రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి పోర్టుల నిర్మాణ జాప్యానికి చంద్రబాబే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి సాయి కృష్ణ ఆరోపించారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంగీకారం తెలపకుండా జాప్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి సాయి కృష్ణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల పర్యటనకు వచ్చిన ఆయన బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, వారణాసి మల్లికార్జునరావు, అరవపల్లి కుమార్, మేడికొండ భరణీరావు, రామిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. రెండు కూడా ఇంటర్నేషనల్ పోర్ట్స్ గా అంతర్జాతీయ స్థాయి నౌకా కేంద్రాలుగా వీటిని మార్చాలన్న ఉద్దేశంతో వీరి నుంచి ప్రాథమిక సమాచారాన్ని అడిగితే ఈ రోజుకి కూడా సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది చంద్రబాబు లాంటి ప్రభుత్వం. ప్రజలకు ఈ విషయాలు తెలియాలి. ఓడరేవులు రావడంలో జరుగుతున్న జాప్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సమాచారం కేంద్రానికి ఇవ్వకపోవడం మాత్రమే. 3 నెలల క్రితమే కేంద్రం నుంచి సరైనటువంటి అనుమతులు అన్ని అనుమతులతో లెటర్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురుగు పలుకులేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా నిద్రపోతు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రచారానికి వేల కోట్ల ప్రజాధనాన్ని తరలేస్తూ, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ, ప్రజల పాలనని గాలి కుదిలి పక్క రాష్ట్రాల్లో పాదాల కింద చేరినటువంటి పార్టీలకి మంతపాడుతూ పక్క రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చింది. వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి ఇది పరాకాష్ట. ఈ ప్రచారం చేయడం ద్వారా, అంటే ఈ ఏదో ఇక్కడ ఒక కుంభకోణం జరిగిపోయింది అని లేని ఒక కుంభకోణాన్ని దేశంలో ఒక సమస్యగా సృష్టించి దాన్ని ప్రజల్లో ప్రతిష్ఠించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలవాలి అన్న ఉద్దేశంతో కోర్టులో దాఖలు చేసినటువంటి ఈ ప్రయోజన ఈ పిటిషన్లు క్షమార్హమైనవి కావు అని కొట్టేసింది. ఇది భారతీయ జనతా పార్టీ నైతిక విజయము. వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థలు, దాని అనుబంధ పార్టీలు అన్నిటికీ